ఫోటోలు షూటింగ్ చేశారు కదా, ఒక ఫ్యాన్ అంటే మనకి బాగా ఇష్టమైన వ్యక్తితో అన్ని రోజులు కలిసి జర్నీ చేశారు కదా, మీకు ఇన్ని రోజుల జర్నీలో ది మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ప్రతిరోజు మెమరబుల్. ఏ మూడ్లో వస్తా తెలియదు, ఏ మూడ్లో వస్తారో తెలియదు. ప్రతిరోజు నాకు మెమరబుల్ అంటే నేను ఎంజాయ్ చేస్తూ, అంటే నా లోపల నేను మామూలుగా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను, లోపల ఎక్కువ సార్. నవరసంలో ఏ రసం ఎక్కువ ఉంది బాలయ్యబాబు గారిలో? నాలున్న హ్యూమర్ చూడాలి అక్కడ జనరల్ లొకేషన్ ఉన్నప్పుడు. చూస్తున్నాం సార్, అసలు అన్స్టాపబుల్ గా చూస్తున్నాం, అసలు ఇంత హ్యూమర్ అసలు ఒక్కొక్కరు గజ గజ వడికే వాళ్ళు కూడా నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నారు. అసలు ఇంత సరదా మనిషి అనుకోలేదు బాలయ్య. ఈ షార్ట్ గ్యాప్ లో అంతంత కూర్చుని సరదాగా జోక్ లేయడం అలాగే రకరకాల అంతే. ఒకసారి షార్ట్ అనగా అంతే సీరియస్ అయిపోయి వెళ్ళిపోవడం అంతే. ఒకసారి వెళ్ళారంటే అంతవరకు నమ్మిన వాళ్ళందరూ ఒక భయం క్యారెక్టర్ అనగానే ఒక భయం, పిన్ డ్రాప్ సైలెన్స్ ఇక సెట్ అంతా. అంతవరకు గలగల లైటింగ్ జరిగేంత వరకు అసలు యమగోళ అక్కడ అటువంటిది. ఒక్కసారి షార్ట్ రెడీ అనగానే మొత్తం ఫ్రీజ్, అందరు పిన్ డ్రాప్ సైలెన్స్. సైలెంట్ ఉండకపోతే ఏం జరుగుతుందో తెలియదు, గొడ్డలు చేతిలో ఉండదు అంతే. సార్ ఒక విషయం చెప్పండి, లైక్ బాలయ్య బాబు గారు ఏదైనా వెపన్ చేతిలో పట్టుకున్నారంటే ఆ ఆయుధానికే పవర్ వస్తుందండి, అలా ఉంటుంది. అంటే భగవంతుడి చేతిలో ఆయుధం ఉంటే ఎలా ఉంటుందో అట్లా మా హీరో చేతిలో ఆయుధం ఉంటే యూనో దానికే ఒక కొత్త జిందగీ వస్తుందేమో అనిపిస్తుంది. సో ఈ సినిమాలు కూడా ఆ క్లోజ్అప్ ఆ గొడ్డలి అదే అలాగే క్లైమాక్స్ లో కొడుకు క్యారెక్టర్ గేర్ బాక్స్ అంటే ఆ డిఎన్ఏ కదా, ఆ వీరసింహారెడ్డి డిఎన్ఏ కదా, ఈ జయసింహారెడ్డి ఆ పాత్ర జయసింహారెడ్డి. సో ఆ బండి ఒకటి పడిపోయి ఉంటే ఆ బ్లాస్ట్ లో గేర్ బాక్స్ తీసుకుని దాంతో పేకడం ఒక్కొక్కడిని దాన్ని ఎలా వాడుకోవాలి అది నేను నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాన్నగారి చేతి ఏది ఇచ్చినా కూడా దాన్ని ఎప్పుడు ఆర్టిస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ ఆర్టిస్ట్ అంటారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, చూడడానికి డల్గా ఉంటారు, ఒకసారి యాక్షన్ కానీ నేర్చి వెళ్ళిపోయి ప్రెసెన్స్ ఆఫ్ కెమెరా, త్రో థెమ్సెల్ఫ్ టు ద కెమెరా, అటువంటి ఆర్టిస్ట్ చాలా రేర్గా మనకి దొరుకుతుంటారు. ఇందాక మీరు నాన్నగారి పేరు తీశారు కాబట్టి అంటే శ్రీరామ రామ రామేతి రమీ రామీ రామ రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరా చాలా చదువుకుంటే శాస్త్రం అంతా చదివినట్టే శివవాచ అంతే కదా, అంతే కదా సార్. అట్లా సహస్రనామ తత్తుల్యం శ్రీ నందమూరి తారక రామ నామ వరాణనే అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు వారందరూ గర్వించేటువంటి మా తెలుగు వారు ఏమిటి, పుడమి గర్వించేటువంటి బిడ్డ ఆయన. సో ఆయన బిడ్డగా ఈ ఈ గెటప్లో మిమ్మల్ని చూస్తుంటే ఏం ఫీల్ అయ్యి ఉండేవారు? ఆయన చూస్తుంటే ఆయన జనరల్గా అప్పుడు నేను భైరవ దీపం ఓపెనింగ్ వచ్చారు, సినిమా భైరవ దీపం ఓపెనింగ్ వచ్చినప్పుడు గెటప్ బాగుందని కానీ అంటే నా మిగతా అంతకుముందు నేను తర్వాత బయట సినిమాలు యాక్ట్ చేయడం మొదలు పెట్టాక ఏ ఒక్క సినిమా కూడా చూడలేదు ఆయన. నా సినిమా చూడలేదు, ఏది ఒక్కటి కూడా చూడలేదు. ఒక్క సొంత సినిమాలు కూడా మేము మా ప్రొడక్షన్లో మేము తర్వాత తీసిన సినిమాలు ఏముంది ఆయన, ఏది ఒక్క సినిమా కూడా ఆయన చూసేవారు కాదు. ఆయన అలా పెంచారు అంటే జనరల్గా బాగుందని ఇదని అద్భుతం అని ఆ మాటలు ఆయన ఎప్పుడు పిల్లల విషయంలో అంటే నేను అన్నయ్య గారు హరికృష్ణ గారు కానీ నేను కానీ మా ఇద్దరు విషయాలు ఎప్పుడు ఆయన అసలు దేంట్లో ఎప్పుడు కూడా చాలా బాగుంది గెటప్ అని కానీ ఎందుకంటే ఒకటి ఆయన సుశ్రుణంలో మేము సుశిక్షితులైన సైనికులుగా ఆయన తీర్చిదిద్దారు మమ్మల్ని. అంటే మేము మొదట్లో మేము సొంత సినిమాలు యాక్ట్ చేయడం బయట సినిమాలు యాక్ట్ చేయక ముందు
తర్వాత ఇక ఆయనే ఒక బొట్టు నుంచి కూడా ఆయనే పెట్టాలి. ఎక్కువ నేను ఆయన సినిమా ఆయన డైరెక్షన్లో నేను ఎక్కువ పౌరాణిక సినిమాలు చేయడం, చారిత్రాత్మక భీమరాడు భీమక అభిజ్ఞానం అని, లేకపోతే దానవీర సూర్యకర్ణ శ్రీమతి విరాట పరమం అన్నీ అటువంటి సినిమాలు చేయడం జరిగింది. కాబట్టి మొత్తం బొట్టు మొదటి రోజు బొట్టు లేకుండా వెళ్ళాలి, బొట్టు పెట్టుకోకుండా ఆయనే బొట్టు ఇక అదే ఫాలో అవ్వమనేవారు ఆయన. అదో కాన్ఫిడెన్స్ ఏమో, ఎందుకంటే నేను పెంచింది విధానం, ఆయన పెంచిన విధానం పైన. సో అలా ఎప్పుడు సో డెఫినెట్గా లోపల లోపల ముచ్చట పడేవారేమో, ఆయన ఎప్పుడు బయటికి మాత్రం ఎప్పుడల్లా స్ట్రిక్ట్ గా నేను ఒక్కడే సరదాగా ఉండేవాడిని ఇంట్లో. అవునా? ఆయన ముందే కావాలని అంటే హరికృష్ణ ఏమో ఒక రకం ఏమన్నా వెళ్ళి ధైర్యంగా చెప్పాలంటే ఆయన చెప్పేవారు ఆయన. నేనేమో చేతలు ఏంటి ఏంటి భయపడేది ఒకవేళ తత్వం అని మన స్టైల్లో మనం వెళ్ళేవాళ్ళం. ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు కూడా ఏమనేవారు కదా. ఎప్పుడు దెబ్బ తగిలినా కూడా దెబ్బ తగిలింది అయ్యో బాబుకి దెబ్బ తగిలింది అని కానీ అబ్బాయికి దెబ్బ తగిలిందని కానీ ఎప్పుడు అనేది అసలు ఏ విషయంలో కూడా నథింగ్ నెవర్. అందుకే సార్ ఇప్పుడు షూటింగ్ లో కూడా ఒకసారి కింద పడ్డా కూడా టపక్కన లేచి నిల్చుని యూనో ఆ గ్రేస్ తో లేచి నిల్చుని కమాన్ షాట్ రెడీ అని అంటారంటే పక్కకు వెళ్ళి ఏడ్చుకున్నారంట డైరెక్ట్ గా నీళ్ళు వచ్చేసి. ఆయన దాని గురించి చెప్తారండి వారి అంత డెడికేషన్ చూసినప్పుడు. అంటే నేను స్టన్ అయిపోయాను. అంటే అది బండి పట్టుకొని లాగి ఇట్లా కొడితే ఒక 10 మంది లేస్తారు. చిన్న అక్కడ చిన్న గుంటలాగా ఉండటం వల్ల స్లిప్ అయింది, టప్పన్ పడ్డారు. షాక్ అయిన ఏంటి ఇప్పుడు ఏంటంటే టప్పన్ లేచి రెడీ అన్నారు. అది అసలు చూడగానే ఒక్కసారి ఆ డెడికేషను చూసిన తర్వాత తప్పని నాకు అలా అటు తిరిగి తట్టుకోలేకపోయింది. అంటే బాబు ఉన్నారండి కాదు, నేను ఒక మాట చెప్తాను ఇందాక మీరు అడిగారు కాబట్టి. మామూలుగా నందమూరి తారక రామారావు గారు అబ్బాయి బాలకృష్ణ గారు రామారావు గారి కొడుకుగా పుట్టం బాలయ్య బాబు అదృష్టం బాలయ్య అని అంటారు. బాలయ్య బాబు ఎన్టీ రామారావు గారి కొడుకు అవ్వటం అదృష్టం. ఎందుకు నేను చెప్తాను, ఆయన అదృష్టం. ఒక కొడుకు ఒక ఫాదర్ని ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి గంట స్మరించుకుంటే ఒక ఫాదర్ని అంత లవ్ చేసే కొడుకు నేను చూడలేదు. చాలా నేర్చుకోవాలి సార్. ఒక ఫాదర్ని అంత ఇష్టపడే అంత ప్రతి క్షణం మనం 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 ఉన్నాం, మనకు జన్మనిచ్చిన మన ఫాదర్ మదర్ వాళ్ళని మనం ఎంతసేపు తలుచుకుంటాం ఒక రోజులో. ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది ప్రతి క్షణం అంత అంటే ఒక ఒక ఫాదర్ని అంతగా ఇష్టపడే కొడుకు నేను చూడలేదు. తలుచుకున్నా కూడా కళ్ళు చెమరుస్తాయి కూడా వెంటనే. మళ్ళీ సార్ జరిగింది రెండు మూడు ఇన్సిడెంట్స్ మాకు విశ్వామిత్ర షూటింగ్ అప్పుడు అక్కడ అదే కపాలం అతను హరిశ్చంద్రుడు కాటి కాపరిగా ఉన్నప్పుడు దాంట్లో పద్యాలు ఉన్నాయి. ఒకడు అట్లా లేవడం ఒక శమం, కపాల మోక్షం అంటాం దాన్ని. మళ్ళీ తోసి అది ఏదో దగ్గర ఒక ఈ చీమట పక్కన దించుకొని అక్కడ పడేశారు. పడేస్తే అది పేలాలి. మొదటిది వేశారు పేల నానిక మీలోపు అప్పుడు చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారే. మళ్ళీ రెండోది విసిరారు, అయిపోయింది షాటు. అలాగే ఉండాలి, నేను కెమెరాలో చూసి డైరెక్టర్కి ఏదైనా ఓకే అనాలి. ఆ మొదటిది ఆ కాలు దగ్గర పడింది, దగ్గరలో టాప్ అని పెరిగింది. అదంతా ఓర్చుకొని అలాగే నిలబడ్డా, ఎందుకంటే మళ్ళీ కదలు కూడా దీన్ని చూసి ఓకే అనాలి. ఆ తర్వాత చూసారు, ఓకే ఓకే వెరీ గుడ్ అన్నయ్య కెమెరామెన్. ఆ మోహన్ మోహన్ అన్నయ్య మోహన్ కృష్ణ. ఆ మోహన్ ఆ నెక్స్ట్ షాట్ అని వెళ్ళిపోయాను. నేను ఇక్కడ నేను ఇక్కడేమో ఇక్కడ నేను నాకు పేద కష్టాలు పేద మరి ఈయనేమో శుభ్రంగా వేరే వాళ్ళు చేయండి బ్యాకప్ బాబు పెద్ద వార్తలు పేపర్లో వార్తలు
ఇలా అయిపోయింది అలా అయిపోయింది, ఓ పెద్ద అంబులెన్స్ వచ్చింది రాకపోయినా వేసుకు తీసుకుపోయారు, అలా పెంచారు ఆయన అంతే. నాకు ఆయన గుర్తు చండ శాస్త్రం, ఆయన బండి మించి పడిపోవడం, బండి చక్రం ఆయన మీద నుంచి వెళ్ళడం, అప్పుడే పార్టీ కూడా అనౌన్స్ చేశారు. ఇమ్మీడియట్ లేచారు, లేచేసి మళ్ళీ బండి ఎక్కాను. మళ్ళీ ఈవినింగ్ సాంగ్ ఒక పక్క డేట్స్ తొందర ఫినిష్ చేశారు. అంతా సినిమాలు అంతా అంతే అండి, 30 రోజులు మ్యాక్సిమం 35 రోజులు టక్కని లేచి మళ్ళీ సాయంత్రం ఇది అవుట్డోరు అదేమో ఇండోర్ సాంగ్ స్టూడియోలో రాధతో పాట. సో ఇవన్నీ ఆయన దగ్గర అది అంటే అవన్నీ ఒకటి ఒకటి నా అన్నట్టు నా పూర్వజం సుకృతం ఒకటి మనం అనుకరిస్తే వచ్చేది కాదు అది అదంతే పూర్వజం సుకృతం అనుకుంటాను.